ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2014 నుంచి 2023 వరకు 7,28,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 134,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని మేము సేకరించాం. ఇవాళ ఈ ప్రభుత్వం సేకరించింది చూస్తే, నేను ఎక్కడో చెప్పారు వాళ్ళ ప్రెస్ మీట్లో, ఇప్పటిదాకా 36,00,000 మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీ కొనుగోలు విధానం సరిగా లేక రైతులు బయటనే అమ్ముకుంటున్నారు. గత సంవత్సరం మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన యాసంగిలో మేము 66,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఇవాళ మీరెంత కొన్నారు? 36,00,000 మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నారు. ఇక మిగిలింది ఎంత? ఆల్రెడీ మే నెలాఖరికి వచ్చాం, ఇంకో 10 రోజులు అయితే వడ్లు అయిపోతాయి రాష్ట్రంలో. మ్యాక్సిమం 10 రోజులు జూన్ మొదటి వారం దాకా వస్తాయి హయ్యెస్ట్. ఇప్పటికే సగం సెంటర్లు క్లోజ్ చేశారు రాష్ట్రంలో. అంటే ఇంకో వారం 10 రోజుల్లో మరి ఇంకో 30,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటారా? కొనరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల పాపం రైతులు మధ్య దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తక్కువ ధరకే వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వడ్లు కొనడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత సంవత్సరం 66,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా 36,00,000 మాత్రమే వచ్చినాయి. మా అంటే ఇంకో 5-10 లక్షలు వస్తే ఎక్కువ. అంటే మిగతా ధాన్యం అంతా ఎక్కడ పోయినట్టు? మిగతా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగా లేక రోజుల తరబడి ఎదురు చూసి ఈరోజు రైతులు దళారులకు వడ్లు అమ్ముకునే పరిస్థితి, తక్కువ ధరకే అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇలా ఏ సెంటర్లో పోయినా 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. తరుగు పెట్టకపోతే మిల్లులలో దించుకుంటలేరు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇవాళ జగిత్యాల నుంచి కూడా ఇందాకనే వార్త వస్తూ ఉండే, 25 రోజుల నుంచి రైతులు జగిత్యాల సెంటర్లో ఎదురు చూస్తూ ఉంటే అక్కడ పోయిన రైతుల మీద సెంటర్ నిర్వాహకులు అధికారులు నోటికొచ్చినట్టు రైతులు తిట్టారట.